YCP, బీజేపీ గొడవతో ఎవరికి లాభం ఎవరికి నష్టం రాజకీయాలు గణిత శాస్త్రం లెక్కలు కాదు అంటారు కానీ ఒక్కోసారి రెండు రెండు కలిస్తే నాలుగు అని కూడా చెప్పాలి అంటే అప్పుడు గణితపు లెక్కలు కరెక్ట్ గానే సరిపోతాయి అన్నమాట ఏపీలో జగన్ ఢిల్లీలో బీజేపీల మధ్య సంబంధాలు కూడా అలాంటివే ఈ ఇద్దరు కలిసి ఉంటే ఎవరి స్థాయిలలో వారికి లాభమే విడిపోతే మాత్రం భారీ నష్టం మరి రాజకీయ తెలివిడితో అటు ఇటు ఆలోచన చేసేవారు ఉన్నారు దాంతోనే విభేదాలు కొన్ని ఉన్నా సరే ఈ బంధం కొనసాగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు బీజేపీకి ఇప్పుడు బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయింది అది ఇంకా పెరిగేదే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు లేవు అసలు బండారం రెండు వేల ఇరవై రెండు ఎన్నికల తరువాత ఆ మీదట జరిగే రాష్ట్రపతి ఎన్నికల తరువాత బయటపడుతుంది బీజేపీ అంచనాలు తలకిందులైతే రెండు వేల ఇరవై రెండు రెండవ అర్ధభాగం నుంచి పెను సవాళ్లు ఎదురవ్వడం ఖాయం అప్పుడు చేతిలో రెండేళ్ల అధికారం ఉన్నా కూడా బీజేపీ చేతులు కాళ్ళు పూర్తిగా కట్టేసినట్లుగానే ఉంటుంది ఇవన్నీ చాణక్య రాజకీయం తెలిసిన బీజేపీ పెద్దలకు అవగాహనలో లేవని ఎవరూ అనుకోరు అందువల్ల ఇంతటి విపత్కర పరిస్థితుల్లో జగన్ వంటి నమ్మకమైన మిత్రుడు బీజేపీకి ఉండాల్సిందే అని కమలనాథులు గట్టిగా భావిస్తున్నారట ఇక జగన్ బీజేపీకి తలాఖ్ అంటే వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే చాలానే అన్న జవాబు వస్తుంది జగన్ మీద ఉన్న సిబిఐ కేసుల విచారణ ఇప్పుడు చాలా జోరు మీద సాగుతోంది ఇవన్నీ ఒక కొలిక్కి రావడానికి వచ్చే ఏడాది పడుతుంది అంటే జగన్కి కూడా రెండు వేల ఇరవై రెండు ఒక విధంగా పెను సవాళ్ళను విసిరే ఏడాదిగానే చెప్పుకోవాలి అక్రమాస్తుల కేసులో తీర్పు ఎలా ఉంటుందో తెలియదు అప్పటికి ఇంకా రెండేళ్ల పాలన ఆయన చేతిలో ఉంటుంది అందువల్ల జగన్ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీ అండదండలు పూర్తిగా అవసరమని భావిస్తున్నారు జగన్కి బీజేపీకి కోపం ఉంది కానీ అది బంధం తెంచుకునేంత వరకు దారి తీయకపోవచ్చు అని అందుకే అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులు విశ్లేషించుకుంటే ఎవరి పరిధిలో వారు ఉండాల్సిందే పరిస్థితులు బలీయమైనవి కాబట్టే జగన్తో బీజేపీ బంధాన్ని గట్టిపరుస్తాయని అంటున్నారు పార్లమెంట్లో జగన్ ఎంపీల చేత నిరసన కార్యక్రమాలు జరిపించడం వరకు బాగానే ఉంది అంతకు మించి ఆయన కఠిన నిర్ణయ వైపుగా అడుగులు వేయరు అంటున్నారు అంటే బీజేపీకి రాజ్యసభలో బిల్లులకు మద్దతు ఇవ్వకుండా ఉండరు అంటున్నారు ఇక బీజేపీ కూడా మిగిలిన ఎంపీల మాదిరిగా వైసీపీ వారి మీద తీవ్ర చర్యలకు ఉపక్రమించదని కూడా చెబుతున్నారు మరోవైపు చూస్తే వయా మీడియాగా రెండు పార్టీల మధ్య అవసరమైన విషయాల్లో రాజీ కుదుర్చుకుని ముందుకు సాఫీగా సాగుతారు అంటున్నారు మొత్తానికి జగన్ అవసరం బీజేపీకి బీజేపీ అవసరం జగన్కి ఉన్నాయన్నది ఖచ్చితమైన రాజకీయ విశ్లేషణ